నేను సైదుల్ గారు ఏం సైదుల్ అది ఒడ్డెపైన సైదుల్ గారు మొన్న జాయిన్ అయ్యారు వారితో పాటు ఇవాళ కూడా కొంతమంది మిత్రులు జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా ఈ పార్టీని బలోపేతం చేద్దాం మేము తెలంగాణ లోపల 119 సీట్లకు కూడా మా పార్టీ పక్షాన పోటీ చేస్తాం తర్వాత ఇప్పుడు మేము దరఖాస్తులు తీసుకునే స్టేజ్ లో ఉన్నాం నేను తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా నేను మీకు చెప్తా ఉన్నా ఒక అథారిటేటివ్ గా మేము ఇంకా టికెట్ నిర్ణయం చేసే స్థాయికి మా పార్టీ రాలేదు ఇంకా మేము ఇంకా కూర్చోలేదు మా కమిటీ కూర్చోవాలి మేము నిర్ణయం చేయాలి ఈ నిర్ణయాన్ని మేము మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలియజేయాలి అభ్యర్థులను వడబోసి మాకు అనేకమైనటువంటి కొన్ని నియోజకవర్గాల నుంచి అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటికి 60-70 నియోజకవర్గాలలో మాకు దరఖాస్తులు వచ్చినాయి అదేవిధంగా ఈయన కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు ఈ ఒడ్డబైన సైదుల్ గారు కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు కూడా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు పెట్టిరు మేము ఇప్పుడు దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నాము ఇంకా మేము క్యాండిడేట్లను ఇప్పటికీ డిసైడ్ చేయలేదు తర్వాత ఎవరైనా మా క్యాండిడేట్ అది ఇదని ఎవరైనా చెప్పుకుంటే మాత్రం ఇది చాలా పొరపాటు నేరం కూడా మా పర్మిషన్ లేకుండా మా అధికారం లేకుండా నేను కాంగ్రెస్ అని ఎవరైనా చెప్తే అది చాలా మోసం ద్రోహం నేరం కాబట్టి ఎవరైనా ఇక్కడ నాకు ఏదో చెప్పారు ఎవరో గోడల మీద రాత్రి రాసుకుంటున్నారు సింహం గుర్తుకే మన ఓటు అది ఇదని చెప్పి నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యి దరఖాస్తు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దరఖాస్తులు పరిశీలన మేము చేసిన తర్వాత నా అధ్యక్షతన ఉండేటువంటి కమిటీ కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఆ కమిటీలో నిర్ణయమైనటువంటి పేర్లన్నీ కూడా మేము హైకమాండ్కి పంపి కన్ఫర్మేషన్ అయిన తర్వాత బీ ఫామ్లు ఇచ్చిన తర్వాత అతడు క్యాండిడేట్ అవుతాడు అప్పటిదాకా క్యాండిడేట్ కాడు ఒక ఎన్నికల కొరకు ఈ అసెంబ్లీ ఎన్నికల కొరకు అంటే ఓన్లీ ఫర్ దిస్ అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే నవంబర్ 30వ తారీఖు ముగించబడేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో అప్పటి వరకు ఈ ఉమ్మడి జిల్లా లోపల ఎన్నికల విధి నిర్వహణ నాకు అసిస్టెంట్గా లేకుంటే నాకు నా కింద బాధ్యతలు ఈ ఉమ్మడి జిల్లా లోపల పరిశీలించడానికి నేను సైదుల్ గారిని నియామకం చేస్తా ఉన్నా ఇట్ ఈజ్ ఓన్లీ అడ్హాక్ అండ్ టెంపరీ పోస్ట్ ఇది ఒక టెంపరీగా ఎన్నికల ఇప్పుడు నేను ఎట్లయితే ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఉన్నానో ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన ఎలక్షన్ బాధ్యతలు విధులు నిర్వహణలు నా ఆదేశాలకు లోబడి హైకమాండ్ ఆదేశాలకు లోబడి వారిని నిర్వహిస్తారు వారికి నేను ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత నేను వారికి ఆర్డర్ కాపీ కూడా పంపడం జరుగుతుంది మీకు తమరికి నేను రేపు అందజేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మేము మా పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని మేము ప్రకటిస్తున్నాం 60% ఇప్పుడు మొత్తం 119 సీట్ల లోపల 31 సీట్లు ఎస్టీ ఎస్సీలకు పోతాయి ఎస్సీ ఎస్టీలకు పోగా 31 సీట్లకు పోగా మిగిలిన సీట్ల లోపల 88 సీట్ల లోపల మేము 60% అంటే 52 టికెట్లు ఇవాళ బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొస్తాం 42 సీట్స్ వీ విల్ గివ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ బీసీలకు మాత్రమే మిగిలిన దాంట్లో కూడా ఇంకా ఎవరైనా అర్హులు వస్తే వాళ్ళకు కూడా బీసీలు ఇస్తాం ఆ మిగిలిన వాటిల్లో తర్వాత ఇంకొకటి నేను ప్రకటిస్తా ఉన్నా ఇది మా హైకమాండ్ దేవరాజన్ గారు ఎవరైతే మా జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నారో వారి అనుమతితో నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం లోపల ఒక ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు అది కాంగ్రెస్ కావచ్చు తర్వాత అధికార పార్టీ కావచ్చు ఎవరికి కూడా ప్రభుత్వమును ఏర్పాటు చేసేటువంటి సీట్లు వచ్చే పరిస్థితి ఎవరికి లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము కూడా రేపు ఏర్పడబోయేటువంటి సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా మా పాత్ర కూడా అందులోపల ఉంటుంది ముఖ్యమంత్రిని నిర్ణయించేటువంటి బాధ్యత మాకు కూడా కలిగినాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ఒక బలహీన వర్గాల వ్యక్తిని సూచిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తాం వీ విల్ ప్రపోజ్ ద చీఫ్ మినిస్టర్ హూ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ ద పీపుల్ నేను అందుకే ఐఎమ్ అపీలింగ్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటంటే 60% సీట్లు ఇస్తాము ముఖ్యమంత్రి బలహీన వర్గాలకు ఇస్తాం కాబట్టి దయచేసి ఈసారి మా ప్రభుత్వాన్ని గెలిపించండి మా పార్టీని గెలిపించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను చెప్పిన పిల్లి రామరాజు కానీ పులి రామరాజు కానీ ఏ రామరాజుకి ఇవ్వలేదు మేము ఇప్పటికీ మేము ఓన్లీ దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నాం ఒకవేళ అతను ఆయన చెప్పి అతను అట్లా రాసుకుంటే బీఫామ్లు ఎక్కడ ఇంకా బీఫామ్లు ఇవ్వడానికి ఇచ్చుడలేదు నాకేదో చెప్తా ఉన్నారు ఇప్పటిదాకా ఏదో బీఫామ్ కొనుకొచ్చుకున్నారట ఎట్లున్నానట అంటే నేను ఇప్పటికి కూడా అప్పీల్ చేస్తా ఉన్న కార్యకర్తలందరికీ ఎవరు కూడా మా తరఫున మా పార్టీ తరఫున మా అధ్యక్షు మా జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి కానీ లేకపోతే నేను కానీ లేకపోతే మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ దేవరాజన్ గారు కానీ మేము ముగ్గురు చెప్పకుండా ఎవడు టికెట్ ఇస్తానన్నా వాడు చీటర్ వాడు మోసకారుడు మోసపోకండి దయచేసి అని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీ ద్వారా
పిల్లి రామరాజు లేడు, పులి రామరాజు లేడు, మేము ఇయ్యనే లేదు. ఎవరండి? తెలియదండి, ఉన్నాడేమో. మాకైతే దరఖాస్తు ఇచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఆయన ఎవరో తెలియకపోతే టికెట్ ఎక్కడదండి? ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలియనే తెలియదంటే, ఇప్పుడు ఆయన అట్లా రాసుకున్నందుకు చట్టరీత్యా చర్య తీసుకోమని ఎలక్షన్ కమిషన్కు రాసిపోతే పోయేటప్పుడు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అథారిటీని జిల్లా ఎన్నికల అధికారిని కలిసి, జిల్లా ఎన్నికల అధికారిని కలిసి ఈ ప్రకారంగా ప్రజలను చీట్ చేయడము, పార్టీని చీట్ చేస్తున్నటువంటి వ్యక్తి మీద చర్య తీసుకోమని చెప్పి నేను ఇప్పుడు కంప్లైంట్ చేసిపోతా. నేను ఇప్పుడు బీసీల బలహీన వర్గాల వ్యక్తి. ఆయన ఎవరు? నాకు తీన్మార్ మల్లన్నా చార్మార్ మల్లన్నా ఏదో టీవీలో విన్నా కానీ ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన చార్ కానీ తీన్ కానీ, మేము బలహీన వర్గాల వ్యక్తికి ఇస్తాం. ఆయన మా పార్టీ కాదు ఇప్పటికైతే. ఎవరు మీరనే మల్లన్న? మల్లన్నను టీవీలలో చూస్తాం తప్ప మేము ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయం చేయాలనేది ఇక్కడ కూర్చుని నల్గొండలో లేకపోతే ఇంకెక్కడో మహాసముద్రమా సింహసముద్రమా ఏదో ఉన్నది కదా మీ దగ్గర, ఏదో ఉన్నది. ఆ కే సముద్రంలో కూర్చుండి గెస్ట్ హౌస్లలో ఉదయ సముద్రాలలో కూర్చుని నిర్ణయించేది కాదు. ఇవాళ మాకు అవకాశం వచ్చినట్టయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది మా ప్రతిపాదనతో, మా ఆల్ ఇండియా మాది ఒక జాతీయ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూర్చుండి ఒక పెగ్గు తాగి నిర్ణయం తీసుకుంటే అయ్యే పార్టీ కాదు మాది. ఇవాళ ఒక జాతీయ పార్టీ మాది. ఆ జాతీయ పార్టీ ఒక ముఖ్యమంత్రిని నిర్ణయం చేసినప్పుడు జాతీయ పార్టీ నుంచి మాకు ఆదేశాలు వస్తాయి, ఆ ప్రకారంగా జరుగుతుంది. అంతే తప్ప కానీ ఉత్తానే పిచ్చి పిచ్చి కూతలు కూస్తే అది చాలా ప్రమాదం, మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.